సరికి నమస్కారం నేను మీ రాజేష్ ఈ రోజు వీడియోలో మనం కడియపలంకలో ఉన్నటువంటి నర్సరీ గురించి అయితే చూద్దాము నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది సెకండ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ ఆల్మోస్ట్ మనం అయితే కడియపలంకలో అయితే ఉన్నాము ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఇక్కడ ఈ కడియపలంకలో మనకి దొరకని చెట్టు అంటూ ఉండదండి ఆల్మోస్ట్ అన్ని రకాల చెట్లు ఈ నర్సరీలో మనకైతే అవైలబుల్ ఉంటాయి మనకి అంటే చిన్న చెట్ల నుంచి మనకి అవి కాపు కాయడానికి రెడీగా ఉంటాయి కదా ఆ స్టేజ్ వరకు ఉన్నటువంటి చెట్లు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి వాటిని అంటే వాటి ఏజ్ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది బట్ రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరి మొక్కల్లో అంటే ఎన్ని రకాలు ఉన్నాయనే విషయాన్ని అయితే తెలుసుకున్నాను అలాగే ఇప్పుడు మనకి కొబ్బరి మొక్కల్లో ఇంతకుముందు గంగాభవాని అనే ఒక రకం అయితే ఉండేది ఇది చాలా ఫేమస్ బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ గంగాభవాని అనేది మనకి ప్రొడక్షన్ అనేది లేదు సో చాలామంది మనకి నర్సరీలో అంటే మనకి లోకల్ నర్సరీలో వాటిలో ఇలాగా నా గంగాభవాని అని చెప్పేసి అమ్మేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు నేను ఇక్కడ అంటే ఇక్కడ దాదాపుగా ఒక 4-5 నర్సరీస్ తిరిగిన తర్వాత ఇది ఒక కంక్లూషన్కి అయితే వచ్చి చెప్తున్నాను మనకి గంగాభవాని అనేటివి ఇప్పుడైతే దొరకట్లేదు ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీరు గంగాభవాని మొక్కలు వేసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీళ్ళు చెట్లని వేసి పెంచుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోవడం మంచిది మనకి నర్సరీల్లో వాటిని నమ్మడం అనేది అంత ఉత్తమం అయితే కాదు ఇక ఇక్కడ మనమైతే ఈ కొబ్బరి మొక్కలతో పాటు ఈ పండ్ల వెరైటీస్ని కూడా అయితే అంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అలాగే వాటిని కూడా మనం ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది మనకి వీటితో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇక్కడ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి అంటే ఇవి జామ పళ్ళు అలాగే కస్టర్డ్ యాపిల్స్ తర్వాత వాటర్ యాపిల్స్ డ్రాగన్ ఫ్రూట్స్ అలాగే డిఫరెంట్ వెరైటీస్ అంటే చాలా రకాల పళ్ళు అయితే వీళ్ళు మనకి సప్లై చేస్తారు మనకి తెలిసినంత వరకు ఇక మనకి ఈ కడియపలంకులో దాదాపుగా ఈ నర్సరీసే కనబడతాయండి కొన్ని 100 ఎకరాల్లో మనము ఈ నర్సరీస్ని అయితే ఇక్కడ గమనించవచ్చు సో ఇంకా ఇక్కడ మనకి అంటే ఈ స్టాఫ్ ఉంటారు కదా వీళ్ళు మనకి ఈ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము వాటి గురించి అంటే చాలా ఫ్రెండ్లీగా వీళ్ళైతే మనకి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది ఇక్కడికి వెళ్ళి వీళ్ళతోటి మనము మాట్లాడినట్లయితే మనకి ఈ మొక్క గురించి తెలుసుకోవాలన్నా అంటే ఈ మొక్కని పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీళ్ళు బట్ మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇన్ని 100 ఎకరాల్లో మనమైతే టోటల్గా తిరిగి వాటి గురించి ఎంక్వైరీ చేయడం అనేది ఇంపాసిబుల్ అంటే నేను ముందు వీడియో చెప్పినట్లుగా మనం ఒక సెలెక్టివ్గా మనం కొన్ని మొక్కలను అవి అనుకొని వెళ్ళి వాటి దగ్గర ఎంక్వైరీ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ థింగ్ అనేది నేను అనుకుంటున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఏదన్నా మొక్కలు పెంచాలి అనుకుంటున్నాము లేదా మనం ఒక తోటని వేయాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ ఈ తోటని వేసిన వాళ్ళ దగ్గర మనం దాని గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్న తర్వాత మనము ఈ పనిలో దిగడం అనేది బెస్ట్ థింగ్ అండి ఎందుకంటే వితౌట్ నాలెడ్జ్ మనము ఈ చెట్లు వేసిన తర్వాత మళ్ళీ బాధపడకూడదు కాబట్టి నేను ఈ సజెషన్ అయితే ఇస్తున్నాను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ తోటని చేస్తున్న వాళ్ళ దగ్గర మనం ఎంక్వైరీ చేసినట్లయితే అంటే దానిలో ఉన్నటువంటి ఈ లాభ నష్టాల గురించి మనకైతే ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేసినటువంటి మొక్కలు అంటే ఈ కాపు ఎలా వస్తుంది అలాగే వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే వాటి మీద కూడా ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది మనకి సో ఇది నాకు తెలిసి ఇదైతే ఒక బెస్ట్ థింగ్ అనేది నేను అనుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనకి ఒక గుడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటివి వస్తాయి మనం వేసుకున్నటువంటి తోటని ఒక ఏంటంటారు ఒక ప్రాపర్ వేలో మనమైతే మెయింటైన్ చేయగలం అయితే నేనైతే అనుకుంటున్నాను సో మీరు కూడా ఎవరైనా ఇలాగా అంటే ఏదైనా ఒక పంటని అనుకొని వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసి అంటే మీరు కూడా సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే